ఎఫెసీ పత్రిక ప్రభు చూపిన ప్రకారం 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా అద్భుత క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. సర్వాధిపతివి, మా రక్షణకారకుడవు, నీకు వందనాలు. సర్వ విశ్వాధారుడవు, జగదాధారుడవు, నీకు వందనములు తండ్రి. మా దేశములో ఇలావను బహిరంగముగా సత్యదేవుని ఆరాధించుకోవడానికి మీరు అనుగ్రహించిన అద్భుతమైన మత స్వేచ్ఛ కొరకు నీకు వందనాలు. ఇంకనూ మా దేశమును ఆశీర్వదించండి. మా కన్న తండ్రి, ఇప్పుడు ఈ ఆరాధన కూటమును ఆరంభించుకున్నది మొదలుకొనేంతవరకు ప్రతి ఘట్టములో కూడా మీరు మాకు తోడై ఉండి, మమ్మను నడిపించి వాడవై ఉండి, మా ద్వారా ఆరాధనలు, స్తుతులు, పూజను అందుకున్నావు, మమ్మను దీవించినావు, నీకు స్తోత్రములయ్యా. తిరిగి లేచి మేము మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒక్కసారి నాతో మాతో మాటలాడి మేము నడుచుకోవలసిన విధానము, మార్గము మాకు స్పష్టముగా చూపించి ఉపదేశము చేయమని, ఏ విధంగా మేము నడుచుకోవాలో, ఏ విధంగా మా రక్షణను కట్టుకొని కాపాడుకోవాలో మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్ర ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక తలంపు మాత్రమే మీకు ఇచ్చి ఈ సంఘారాధనను, సమావేశమును ముగించాలని దేవుడు నన్ను ప్రేరేపించారు. అందుచేత ఆ వచనం చదివాను. మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు. మనము పోరాడుచున్నాము. ప్రతి విశ్వాసి పోరాటములోనే ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పోరాటంలో ఉన్నారు. అది ఏ రకమైన పోరాటమైనా కానీ పోరాటము లేని బ్రతుకు లేనే లేదు. ఈ విషయం యోబు భక్తుడు కూడా మనకు చెప్పాడు. 7వ అధ్యాయము 1వ వచనములో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. భూమి మీద నరుల ఆయుష్ కాలము యుద్ధ కాలమట. నీవెవరైనా కానీ, నీ సామాజిక అంతస్తు, హోదా, జీవిత స్థితిగతులు ఏవైనా కానీ, ఉద్యోగివి కావచ్చు, నిరుద్యోగివి కావచ్చు, ఉద్యోగం లేని అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగివి కావచ్చు, వివాహితవి, వివాహితురాలివి, వివాహితుడివి కావచ్చు, లేకపోతే అవివాహిత, అవివాహితుడు కావచ్చు, లేక వివాహము అయిన తరువాత నీ ఒక బాబావు కానీ బాబావు కానీ కావచ్చు. బాబా అంటే భార్యా బాధితుడు, బాబా అంటే భర్త బాధితురాలని అర్థం. నీ స్టేటస్ ఏదైనా కావచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఐశ్వర్యవంతురాలు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, కటిక పేదరికంలో ఉండొచ్చు, కానీ ఏదో రకమైన పోరాటం అయితే లేకుండా ఎవరికీ లేదు. ఉద్యోగం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా నరక యాతన అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. నాకు కొన్ని లక్షల మంది జీవితాలు తెలుసు. లక్షలే, 100,000 కాదు. పెళ్ళైన వాళ్ళు ఒక బాధ, కానోళ్ళకు ఒక బాధ, యుద్ధము లేనివాడు ఎవడు లేడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా నేనే తెలుసు. దాదాపు ప్రతి వారము, ప్రతి మాసం ఫ్లైట్లు ఎక్కుతుంటా, ఫ్లైట్లు తిరుగుతుంటా, కార్లు తిరుగుతుంటాను. మళ్ళీ రుణ నిర్మూలన కార్యక్రమము పథకం అని మనం మళ్ళీ డబ్బులు పోగు చేసుకుంటుంటాం.
ఇది ఏం మాయండి, ఆయన ఫ్లైట్లో తిరగడం ఏంటి, మళ్ళీ అప్పులు ఏంటి, అప్పులు మేము తీర్చడం ఏంటి, ఏంటి అసలు ఆయన పిచ్చోడా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడా, ఏంటి అర్థం కాదు. ఆయనకి ఎదురేముందండి, అంత బాగానే ఉన్నాడు, ఎప్పుడు టీవీలో కనబడుతుంటాడు, ఎయిర్పోర్ట్ అంటాడు, ఎప్పుడు చూసినా కార్లో తిరుగుతుంటాడు, మళ్ళీ చాలా కాస్ట్లీగా ఇవాళ లినెన్ అవుట్ఫిట్ వేసుకున్నాడు. అంటే మీరు గమనించారు లేదనని నేను చెప్పుకోవాలి కదా, మరి కష్టపడి కుట్టించుకుని. నాకు బాధ ఏంటంటే ఇంత కష్టపడి బట్టలు కుట్టించుకుని వేసుకుంటే ఒకరు కూడా బాగుండే ఉండడం లేదు. అందుకే నేను ప్రసంగాలలో చెప్తున్నా, బాగానే ఉంటాడు, బాగానే మంచి మంచి బట్టలు దొరుకుతాడు, మరి అప్పులు అంటాడు. పోరాటము లేని వాళ్ళు ఎవరు లేరు. పెళ్ళైపోయిన వాళ్ళు చాలా మంది విడాకులు అయిపోయిన వాళ్ళని చూసి ఎంతో అసూయ పడుతూ ఉంటారు. అబ్బా భలేగా మీరు తప్పించుకుంటారండి, బాధ మాకే ఆ అదృష్టం లేకపోయిందండి. కానీ మీకు తెలియదు, విడాకులు అయినోడు కూడా అయినందుకు బాధపడుతున్నాడు, అది కూడా ఉంది. ప్రతి ఒక్కడికి ఏదో బాధ ఉంది. బాధ లేనటువంటి మానవ జీవితం లేనే లేదు. ప్రతి ఒక్కరూ పోరాడుతున్నారు. కోడలు అత్తతో పోరాడుతుంది, అత్త కోడలతో పోరాడుతుంది, అల్లుళ్ళు కట్నం ఇవ్వని మామతో పోరాడుతున్నారు, మామలు కట్నం అడిగి అల్లుడితో పోరాడుతున్నారు, దాయాదుల పోరు, ఆస్తి పంపకాల్లో గొడవలు, ఏదో ఒక గొడవ. ప్రతి మనిషిని ఎవరిని కదిలించినా ఓ ఇంత చాట భారతం చెప్తారు. అసలు నేనే అసలు భూమి మీద శ్రమనుభవించిన వాడంటే నేనే. యోగు ఎందుకు పనికొస్తాడు చెప్పండి నా ముందు. నా సంగతి తెలియక మీరు యోగు సంగతి బైబిల్లో రాసుకున్నారు. అసలు నా సంగతి తెలిస్తే యోగు గ్రంథం తీసి నా గ్రంథమే పెడుతురు, అసలు అంత గొప్ప శ్రమలు నావి అని ప్రతి ఒక్కడు ఫీల్ అయిపోడు. పోరాటం ఉన్నది, పోరాటం ఉన్నది. ఈ పోరాటంలో మనం గెలవలేకపోవడానికి కారణము ఏమిటి అనేది ఈరోజు అంశం. యుద్ధములో మనము గెలవలేకపోవడానికి కారణం ఏమిటి అంటే రెండు కారణాలు చెబుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మొట్టమొదట మనము పోరాడునది శరీరులతో కాదు అని మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ విక్టరీ, విజయము వైపు మొట్టమొదటి అడుగు ఏమిటంటే మనం పోరాడేది శరీరులతో కాదు, మనము పోరాడేది అంధకార సంబంధులైన లోకనాథులతో ఆత్మరూపులైనటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం, అదృశ్య స్వరూపులతో మనం పోరాడుతున్నాము. కాబట్టి మనం గమనించాలి, బిహైండ్ ఎవ్రీ సీరియస్ ప్రాబ్లం దేర్ ఈజ్ అ డీమన్ ఫైటింగ్ అగేన్స్ట్. లెట్ ఇట్ బి ఎనీథింగ్. నీవు జయించలేని నీ అలవిగాని కుటుంబ సమస్య ఉండొచ్చు, నీ భార్య ఎంతకీ నీకు సహకరించకపోవచ్చు, నీ భర్త ఎంతకీ నిన్ను ప్రేమించకుండా అవగాహన చేసుకోకుండా ఉండొచ్చు, ఆదరించకుండా ఉండొచ్చు, పిల్లలు మన మాట వినకపోవచ్చు. బిహైండ్ ఆల్ సచ్ సీరియస్ ప్రాబ్లమ్స్ దెర్ ఈజ్ అ డీమన్ స్పిరిట్ స్టాండింగ్ అగేన్స్ట్ యూ. మామూలు సమస్య అయితే మనం ప్రార్థన చేయకుండా ఉండం కదా. ఒక అప్పు కానీ, కుటుంబంలో అసమాధానం కానీ, భార్యాభర్తలు గొడవ కానీ, జబ్బు కానీ, ఏ సమస్య అయినా ప్రార్థన చేయకుండా ఉండం. మామూలుగా మనుషులకు వచ్చే ఈతి బాధలు, అందులో భాగంగా మనకి శ్రమలు వస్తే చిటికలో తొలగిపోతాయి.
కానీ కొన్ని సమస్యలు మనం ప్రార్థన చేసే కొద్ది ఇంకా జటిలముగా క్లిష్టంగా చిక్కు చిక్కు ముడులుగా తయారైపోతుంది. ఎప్పుడైతే ఒక ప్రార్థన ఒక సమస్య ప్రార్థన చేసే కొద్దీ జటిలమైపోతున్నదో, ఎప్పుడైతే ఒక పరిస్థితి ప్రార్థించే కొద్దీ ఇంకా చిక్కుముడులుగా మారిపోతుందో గమనించాలి. ఆ సందర్భంలో ఆ సమస్యకి కారణం ఒక డిమన్ స్పిరిట్, ఒక దురాత్మ. మనం ఆ దురాత్మను బంధించకుండా ఉన్నంత వరకు వాని మీద దేవుని వాక్య ఖడ్గాన్ని ప్రయోగించకుండా ఉన్నంత వరకు, వాడి మీద వాక్య ఖడ్గాన్ని ఉపయోగించకుండా ఉన్నంత వరకు మనం ఆ సమస్యలో జయం పొందలేము. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాము, సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. భర్త ఉన్నాడు, అర్థం చేసుకోడు, ఆదరించడు. ప్రార్థన చేసిన కొద్ది వాడు ఇంకా మూర్ఖుడైపోతుంటాడు. భార్య ఉంది, లోబడదు, సహకరించదు. ప్రార్థన చేసే కొద్ది అది ఇంకా మూర్ఖురాలైపోతుంటుంది. నీ జీవితంలో నువ్వు జయించలేని ఏదైనా ఒక దురభ్యాసము, దురలవాటు ఉండొచ్చు, పాప కార్యం ఏదైనా అలవాటు ఉండొచ్చు. ప్రార్థన చేసే కొద్దీ ఆ బంధం ఇంకా ఆ బంధకము ఆ తాళ్ళు ఇంకా గట్టిగా మారిపోతుంటాయి. ద మోర్ యు ప్రే, ద మోర్ స్ట్రాంగర్ ద అడిక్షన్. త్రాగుడు ఉంది, త్రాగుడు వెనుక దురాత్మ ఉంది. సిగరెట్ వెనుక దురాత్మ ఉంది. దర్ ఆర్ డిమన్ స్పిరిట్స్ దట్ కాజ్ యూ టు బికమ్ అడిక్ట్ టు టొబాకో, టు లిక్కర్. ప్రిలారా, మత్తు పదార్థాలకు బానిసలుగా చేసే దురాత్మలు. మరో విషయం చెప్పనా, చెడ్డ మాటలు పలికించే దురాత్మలు ఉన్నాయి. నీకు తెలియకుండా అప్రయత్నంగా నీ నోట్లకు బూతు మాటలు వచ్చేస్తాయి. అరే నేనేంటి ఇలాగ అనేసాను అనుకుంటాం. నీ నాలుక మీద వచ్చే దురాత్మ ఒక మూలకు ఇల్లు కట్టుకొని కూర్చుంటావు. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటావు, అనుకోకుండా సంభాషణలు చెడ్డ మాటలు వదిలేస్తావు. నీకే అసహ్యం, చ నేను ఈ మాట మళ్ళీ అనకూడదు అనుకుంటూ మళ్ళీ అనేస్తా. నీ కళ్ళలో కొన్నిసార్లు చెడ్డ చూపులు అలవాటైపోతాయి. కొంతమంది చెడు చూపులకు, కామపు చూపులకు, మోహపు చూపులకు బానిసలైపోతారు. వద్దనుకుంటున్నవాడు ఆ చూపు చూస్తాడు, మంచిగా చూడలేడు, అన్నీ చెడ్డగానే చూస్తాడు. దేర్ ఇస్ అ డీమన్ స్పిరిట్ వర్కింగ్ ఇన్ యువర్ ఐస్. ప్రిలారా, మనం అనుకుంటున్నాం మనము విమోచించబడ్డాము, కానీ ఒక సంగతి నేను చెబుతున్నాను, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగము విడిపించబడ్డారు, కానీ వాళ్ళని వదిలేయలేదు అంత తేలిగ్గా ఫరో. ఐగుప్తే వాళ్ళని తరుముకొచ్చింది, ఐగుప్తు సైన్యాలు తరుముకుంటూ వచ్చాయి. ఐగుప్తు సైన్యము ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో ముంచివేయబడిందో ఆ తర్వాత మిద్యానీయులు తయారయ్యారు, మోయాబీయులు తయారయ్యారు, ఫిలిస్తీన్లు తయారయ్యారు, అమాలేకీయులు తయారయ్యారు. నువ్వు రక్షణ పొందగానే ఇక నీ మీద ఏ దురాత్మలకు ఎలాంటి ప్రభావం ఉండదని నువ్వు అనుకోవద్దు. You are constantly engaged in a battlefield, in a war, spiritual warfare. Rakshanaithe pondavu, ayuktulo levu, kananu darulu velutunnavu, dari madhyalone unnadu amalekiyudu, kananu margamlone unnaru moyabiyulu, midyaniyulu, kutantramula chetha ninnu baadha pettadaniki eduru chustunnaru. Kraistava jeevitham eppudu ఒక యుద్ధరంగం, పోరాట రంగం. ఎప్పుడైతే నీకు ఒక సమస్య వచ్చింది, దుర్భాషలాడే అలవాటు, లేకపోతే కొన్ని పొగాకు లాంటి వ్యసనాలకు నువ్వు బానిసవైపోవడం, కొంతమందికి ఏమో కోపము అనేది ఒక వ్యసనం, సర్వర్ కోపం వచ్చేస్తుంది అన్కంట్రోలబుల్గా, అప్పుడు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు.
అంతసేపు బాగానే ఉంటాడు, కొంచెం తేడా రాగానే భయంకరంగా కోపం వచ్చేస్తుంది. అన్కంట్రోలబుల్ యాంగర్ ఆల్సో ఈజ్ కాజ్డ్ బై ఎ డిమన్ స్పిరిట్. ఫర్ దట్ కేస్, ఫర్ దట్ పాయింట్, ఎనీ అన్కంట్రోలబుల్ ఎమోషనల్ అపీవల్ ఈజ్ బై ఎ డిమన్ స్పిరిట్. భావోద్రేకాలను అన్కంట్రోలబుల్గా అదుపు తప్పిపోయినటువంటి పరిస్థితి ఏదైనా సరే, ఇంకొక చాలా విచిత్రమైన సంగతి నన్ను చెప్పమన్నాడు దేవుడు, మంచి లక్షణాలను కూడా అతిగా పెంచి అతిగా పెంచి అవుట్ ఆఫ్ కంట్రోల్గా చేయడం కూడా దురాత్మల పని. ప్రేమ ఉంది, ప్రేమ అనేది ఎక్కువ 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 అయిపోయి అన్కంట్రోలబుల్గా రావడం కూడా సైతాన కార్యమే. ప్రతి విషయములో మనము మితముగా ఉండాలి, దైవజనుడు మితానుభవుడై ఉండాలి. ఒకడి మీద నాకు చాలా ప్రేమ, ఆ ప్రేమ అన్కంట్రోలబుల్గా అయిపోయి వాడి పర్సనల్ ఇష్యూస్ లోపల కూడా దూరేటంత, ఒరే నువ్వు స్నానం కూడా చేసుకోదరా, నేనే నీకు స్నానం చేపిస్తాను, నేనే నీకు మంగళకత్రేస్తాను, నేనే అని మొత్తం అంతా దూరిపోయింది అనుకోండి, అది కూడా ఒక్కొక్కసారి బై డిమన్ స్పిరిట్. ఎందుకు తెలుసా? మన సమయం అంతా వాడి మీద పెట్టేసి టైం అంతా పాడు చేస్తూ ఉంటాం. ఒకవైపేమో వాడు న్యూసెన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు, కొన్నిసార్లు అలా పాపము జరగడానికి కూడా అవకాశం ఉంది. అనురాగములో దురనురాగము ఒకటి ఉంది, ఈవిల్ ఎఫెక్షన్. కనుక ప్రియులారా, మంచి లక్షణాలు దేవుడు పెట్టాడు, వాటిని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, నిష్పత్తికి అనుగుణ్యంగా కాకుండా ఉండవలసిన ప్రపోర్షన్కు వ్యతిరేకంగా చాలా ఎక్కువ ప్రేమ, చాలా ఎక్కువ దుఃఖం, ఇంకోటి చెప్తున్నా చాలా ఎక్కువ పశ్చాత్తాపం, అది కూడా సమ్టైమ్స్ బై ద డెవిల్. ఎందుకు తెలుసా? ఒకసారి పాపం ఒప్పుకొని క్షమాపణ చెప్పుకొని వదిలేశాక 24 గంటలు కూడా అదే గిల్ట్లో ఉంటాడు, అయ్యో నేను తప్పు చేశాను తప్పు చేశాను తప్పు చేశాను తప్పు చేశాను, ఒరే చేశావు ఒప్పుకున్నావు దేవుడు క్షమించేశాడు నీతి వస్త్రం కప్పాడు, ఇప్పుడు స్తుతించావేంటి, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదండి. దట్ ఈస్ బై ద డీమన్. నీలోని చెడు లక్షణములకు నిన్ను బానిసను చేయుట దురాత్మలు చేసే కార్యం, నీలోని మంచి లక్షణాలను కూడా మరీ అతిగా పెంచేసి నీవు దేవుళ్ళు ఎదగకుండా నీ ద్వారా కొన్ని తప్పులు జరగడానికి కారణంగా చేయడం, అగైన్ బై ద డీమన్ స్పిరిట్స్. మనము పోరాడునది శరీరులతో కాదు అనే మాట యొక్క అర్థం ఏంటంటే, మనము నిరంతరము దురాత్మలతో పోరాడుచూనే ఉన్నాము. వీఆర్ కాన్స్టాంట్లీ ఫైటింగ్ అగేన్స్ట్ ద డీమన్ స్పిరిట్స్. లెట్ మీ టెల్ యూ, డీమన్స్ ఆర్ యాక్టివ్ ఇన్ యువర్ లైఫ్. దాట్ ఇస్ ద డైరెక్ట్ స్టేట్మెంట్ గాడ్ వాంటెడ్ మీ టు మేక్. ఈ స్టేట్మెంట్ చేయమన్నాడు ఆయన, డీమన్స్ ఆర్ యాక్టివ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎవరివైనా సరే, దిస్ అప్లైస్ టు ఎవ్రీ వన్ సిట్టింగ్ హియర్ ఇంక్లూడింగ్ మీ. దురాత్మలు మీ జీవితంలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి, కనుక మనము పోరాడుచున్నాం. భయపెట్టడానికి కాదు, బెదిరించడానికి కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి కాదు, పోరాటము కొరకు మిమ్మను మనలను మేల్కొల్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు విద్యార్థులు ఉన్నారు, చదువుతారు ఏం గుర్తుండదు, దాట్ ఇస్ ఆల్సో బై ద డీమన్. చాలా బ్రిలియంట్ స్టూడెంట్, ఆ టైంకు గుర్తురాదు వాడికి, తెలుసు బయటకు వచ్చాక నాలుగు కలుసుకొని అయ్యో ఎంత పని అయిపోయింది, బాగా తెలిసిన ప్రశ్న, అసలు ఆ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చనే నాకు కనపడలేదు, ఆ టైం కనుమరుగైపోయింది.
నాకు బాగా తెలుసు ఆ జవాబు ఎందుకు రాయలేదు, నాకే అర్థం కావట్లేదు, జుట్టు బిక్కున్న వాళ్ళు బోల్డ్ మంది నాకు తెలుసు. కొంతమంది ఎంతసేపు బాగానే ఉంటారు పిల్లలు, బుక్ పట్టుకోగానే మొత్తం నిద్ర ఆవరించేస్తుంది. ప్రిలారా, ఒక చెడ్డ పనిని మానక చేసేటటువంటి ఆ యొక్క బంధము బంధకం ఉంది, అది సాతాను శక్తి వలన కలుగుతుంది. ఒక మంచి పని అతిగా చేసేసి మిగతా కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసి దేవుని పని పాడు చేయటం, అది సాతాను వల్లనే. ప్రార్థన చేయనివ్వకపోవడం, బైబిల్ చదవనివ్వకపోవడం, చదివినా అర్థము కానివ్వకపోవడం, అర్థమైనా జ్ఞాపకం ఉండకపోవడం, నీ కళ్ళు నీ నాలుకను అపవిత్రమైనటువంటి మాటలకు అపవిత్రమైన చూపులకు ఉపయోగించడం, నీ జీవితంలో కొన్ని 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 ఏరియాస్లో వాడు గ్రిప్ పెట్టుకొని కూర్చుంటాడు. వెళ్ళేంత దూరం వెళ్తావు? ఐగుప్తు నుండి బయటికి రాగానే ఐగుప్తీయులు వెంటబడ్డారు, ఎర్ర సముద్రంలో వాళ్ళని ముంచేసి ఇంకా ముందుకు రాగానే అమాలేకీయులు మిద్యానీయులు, ఆఖరికి కనాను దేశానికే వెళ్ళిన తర్వాత నెఫీలులు ఉన్నారు. అక్కడికి పోయినా సరే అక్కడ మృత సముద్రం ఉన్నది. యేసన్న గారు చక్కని పాట రాశారు, ఇప్పటివాళ్ళకి ఆ పాట రాదు. నా జీవం నీ కృపలో వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. వాగ్దాన భూమి అంటే పరలోకం కాదు, వాగ్దాన భూమి అంటే పరిశుద్ధాత్మాభిషేకము. వాగ్దాన భూమి అనగానే పరలోకం అనుకోకండి. ఎన్నోసార్లు చెప్పిన విషయం ఇది, కానీ చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయిపోయి మనకు అసలు దారి దొరకదు లేఖన పరిశోధనలో. కణానులోనికి ప్రవేశించుట పరలోక ప్రవేశముతో 100కి 100 పాళ్ళు సమానము కాదు. ఎందుకు కాదు? కణానులో ప్రవేశించాక మళ్ళా వీళ్ళు పాపము చేసి విగ్రహారాధన చేసి బబులోను చెరలోకి వెళ్ళారు, అశూరు చెరలోకి వెళ్ళారు. కణాను భూమి ఈజ్ ఈక్వల్ టు 100% పరలోకం అయితే మనం పరలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇట్లాంటి చెరకు పోవడాలు ఉంటాయని అనుకోవాల్సి వస్తుంది. మనం తప్పు చేసి మళ్ళీ బయటికి వెళ్ళి రావడానికి అవకాశం ఉన్న వాగ్దాన భూమి పరలోకం కాదు. తప్పు చేసి దండన పొంది మళ్ళీ బుద్ధి నేర్చుకొని మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉన్న వాగ్దాన భూమి పరిశుద్ధాత్మ అభిషేకము. దేవుని స్తోత్రం కలిగిన దాకా సరే వాగ్దాన భూమిలోకి వెళ్ళాం. చాలామంది అనుకుంటారు వాగ్దాన భూమిలోనికి వెళ్తే పరిశుద్ధాత్మను పొందితే ఇక నాకు ఏ శోధన ఉండదు అనుకుంటారు. పరిశుద్ధాత్మను పొందితే ఇంకా కామక్రోధాల మీద పట్టు వచ్చేస్తుంది, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, పరిపూర్ణ సంపూర్ణ సిద్ధి దొరుకుతుంది, ఇంకా నాలో ఏ లోపం ఉండదు, ఏ బలహీనత ఉండదు. పరిశుద్ధాత్మ పొందితే ఇంకా దేవుడు అయిపోతానని అనుకుంటారు, కానీ చాలా తప్పు. వాగ్దాన భూమిలోనే మృత సముద్రం ఉన్నది అన్నాడు యేసన్న గారు. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయం, పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే సంసోను దలీలాతో పాపం చేశాడు, పరిశుద్ధాత్మ అభిషిక్తుడైన తర్వాతనే దావీదు బత్షెబతో పడిపోయాడు ఘోరంగా. పాపంలో పడిపోయిన మహాభక్తులందరూ అభిషిక్తులండి, పరిశుద్ధాత్మ లేనోళ్ళు కాదు. పరిశుద్ధాత్మ పొంది వరములు పొంది దేవుని కొరకు భగ్గున ప్రజ్వరిల్లిన మహానుభావులే పాపంలో పడిపోయారు. ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డజంట్ గ్యారంటీ యువర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్ ఆర్ హోలీ లివింగ్. ఇట్ డస్ నాట్. టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్. పరిశుద్ధాత్మ పొందడం అనేది
ఇక ఏ మాత్రము తప్పు జరగని సంపూర్ణమైన సీనాయి కొండ అనుభవంలోకి తీసుకెళ్తుంది. పరిశుద్ధాత్మ పొందాడంటే సీనాయి కొండ మీద ఉన్నట్టే అని అనుకోకండి, తప్పది. తప్పులు చేసేవాళ్ళు పడేవాళ్ళందరూ ఆత్మ పొందిన వాళ్ళే. మరి అప్పుడేంటి దారి? వాగ్దాన భూమిలో కూడా మృత సముద్ర భయం ఉన్నదే. ఎలాగా అంటే నీ వాక్యమే నన్ను ఆదరించింది అంటాడు. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడిని. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడిని. వాక్యమయ్యుమని సహవాసము ధైర్యము పోట్టించెనే. వాక్యమయ్యుమని సహవాసము ధైర్యము పోట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. నేను ఇక్కడ ఏసన్న పాటలు పాడుతున్నా, ఎందుకంటే పరదేశంలో ఏసన్న నా పాటలు పాడుతున్నా కాబట్టి మీరు ఎవరు బాధపడదు, సంతోషపడాలి. దేవుని స్తోత్రం. చనిపోయిన భక్తులందరూ ధన్యులు, ఎందుకంటే వాళ్ళకి భూమి మీద నేను చేసే పని ఏంటో అక్కడ పోయి నాకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలు చెబుతారు, ఇక్కడికి వచ్చేలేడండి బాబు, ఆయన ముందే మేమందరం ఆయన కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, ఈ భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అడుగుతారు, మేము విడిచి వచ్చిన సంఘ బిడ్డలు అనేక మంది ఇంకా ఆయన ప్రార్థన చేసుకుని సత్యానికి దూరంగా ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి వచ్చిన సెలవు ఇవ్వమని. అప్పుడు దేవుడు ఒప్పుకోడు. మీరు వెళ్తే దయం అనుకుంటారు, దయం వచ్చింది అనుకుంటారు, వద్దులే. వాళ్ళకి చెప్పడానికి అక్కడ చిన్న ప్రవక్తలు ఉన్నారు, ఓఫీర్ గారు చూసి. ప్రియులారా, వాగ్దాన భూమిలో కూడా మృత సముద్ర భయం ఉన్నప్పుడు మరి మనకు ధైర్యం ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ పొందితే నాకు ప్రాబ్లమే సెటిల్ అయిపోద్ది అనుకుంటారు కొంతమంది. కష్టపడి ఉపవాసం ఉండి ఆత్మను పొందేగా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే వాక్యమయ్యున్నని సహవాసము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యముతో నింపబడితే దేవుని బీజము నీలో నిలుచును గనుక అలాంటి వాడు పాపము చెయ్యడు, చెయ్యచాలడు. ఆత్మ పొందినవాడు పాపము చేయడం లేదు బైబిల్లో, కానీ వాక్యములో నివాసం ఉన్నది వాడు పాపము చేయడు, చేయజాలడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. మెట్టుకు భయంకరమైనటువంటి పోరాటము నీ జీవితంలో ఉన్నప్పుడు అది ఏదైనా కానీ, ఒక అలవాటు కానీ, ఒక తలంపు కానీ, చెడ్డ తలంపులు కానీ, చెడ్డ కళలు కానీ, టూ మచ్ ఆఫ్ హేట్రెడ్, ద్వేషము కూడా, ఇట్స్ బై ద డీమన్, డిమానిక్ స్పిరిట్స్. జయించలేని ద్వేషం, మనకి ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేదు, అరే ఎందుకు అంతగా నువ్వు అంత సీరియస్గా ద్వేషిస్తున్నావు, ఏ అది వాడు సైతాన్ కాదుగా, ఎవరి లోపాలు వాళ్ళకు ఉన్నాయి, నా లోపం నాకుంది, నీ లోపం నీకుంది, వాడి లోపం వాడికి ఉంది, ఏ అంత ద్వేషించడం ఎందుకు? నీ లోపల సాతాను యొక్క నిత్య చీకటి ప్రభావము పనిచేస్తే తప్ప ఒక మనిషిని నువ్వు అంతగా ద్వేషించలేవు. అంత ద్వేషించే శక్తి మనకు లేదు. అంతగా నీలో ద్వేషం ఉన్నదంటే దురాత్మ ప్రభావము వల్ల. కనుక మనమందరం పోరాడుతున్నాం. మనలో చాలామంది పోరాటం మానేసి లొంగిపోయి ఉన్నాం. ఎందుకు? ఇది సాతాను వల్ల కలిగిందని తెలీదు,
ఇది నాకు సహజంగా వచ్చింది అనుకుంటున్నా. మోహపు చూపులు, ద్వేషము, ఈర్ష్య, అసూయ, చెడ్డ మాటలు పలకడం, ఇవన్నీ సహజమైన బలహీనతలు అనుకుంటున్నాము. కాదు కాదు కాదు, నువ్వు దేవుని బిడ్డవు, నీలో సహజంగా ఉండాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండాలని కోరిక నీలో సహజంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నీకు చేత కాదో, ఎంత ప్రయత్నించినా ఎంత పోరాడినా ఇంకా బంధకాలు గట్టిగా బలపడుతున్నాయో, అప్పుడు తెలుసుకోవాలి నీలో, నీ జీవితంలో అక్కడక్కడక్కడక్కడక్కడ కొన్ని ఏరియాస్లో పిఓకేలాగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మ్యాప్ మాత్రం మొత్తం తీసుకుంటాం మనం, కాశ్మీర్ అంతా మనదే అయినట్టు, అందులో సగాన సగం క్రిస్మస్ కేక్ కోసినట్టు వెళ్ళిపోయింది. ఇక్కడ ఈములో సగం ఏమో పాకిస్తాన్ ఆక్రమించుకున్నాడు, ఇటు కొంచెమేమో చైనా ఆక్రమించుకుంది, అక్కడ ఉన్న ఇంత కొబ్బరికాయ షేప్లో ఉంటుంది అంతే. ఇప్పుడు యాక్చువల్ కాశ్మీర్ మనకున్నది ప్రిలారా, ఇండియాలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నట్టు క్రైస్తవుని జీవితంలో డీమన్ ఆక్యుపైడ్ క్రిస్టియన్ లైఫ్, డీమన్ ఆక్యుపైడ్ లైఫ్ ఉన్నది నీ లోపల. అది పేరుకు మాత్రం భారతదేశంలో అంతర్లీనం అంతర్భాగం అని మనం చెప్పుకుంటున్నా, అక్కడ మన చట్టాలు నడవవు, అక్కడ మన అధికారం నడవదు. పిఓకే లోపలికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు. అక్కడ వాడు బలమైన స్థావరం ఏర్పరచుకొని కూర్చున్నాడు ఉగ్రవాదులు. ప్రైమ్ మినిస్టర్ కూడా పోడు అక్కడికి వెళ్ళాడు. అలాగే మన జీవితంలో సాతాను కొంత ఆక్రమించుకున్నాడు, దాన్ని కూడా మనం విడిపించుకోవాలి. విడిపించుకోవాలంటే నువ్వు పోరాటము చెయ్యాలి. ఏదో ఒక దురలవాటుకు, ఒక పాపపు అలవాటుకు, ఏదో ఒక అన్యాయానికి, ఒక అక్రమానికి, అపవిత్రతకు, ఒక మురికికి, దుర్గంధానికి నిన్ను బానిసను చేసేసాడు వాడు. మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అఫెక్టెడ్ బై సమ్ డిమన్ స్పిరిట్ ఆర్ ది అదర్. అయితే మనకు విజయానికి తొలిమెట్టు ఏమిటంటే, నా లైఫ్లో నేను జయించలేకపోతున్న ఈ సమస్య వెనుక ఒక దుర్మార్గుడైనటువంటి పడిపోయిన దేవదూత ఉన్నాడు అని స్పాట్ చేయడమే నీకు విజయానికి మొదటి మెట్టు. అంతే రే బద్మాష్ అబ్మాయితుమే పహచాన్ లియా, మై జాన్ లియా కే తుమ్ హై ఇదర్, నువ్వు ఉన్నావని నాకు అర్థమైపోయింది, వస్తున్నారా నీ మీదకి యుద్ధానికి అని ప్రకటించాను, అప్పుడే వాడి గుండె దడ స్టార్ట్ అయిపోతుంది. రెండవ విషయం ఏంటంటే, ఈ యుద్ధములో నీకు జయము కలగాలంటే నీకు అదృష్ట దేవుని కరుణ కావాలి. అదృష్ట దేవుడు ఎవరు అంటే యేసయ్య. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనం, మరియు నేను ఆలోచింపగా వడిగల వారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధములో గెలుపు నొందరు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే ఇవన్నీ నరులకు కలుగుచున్నవి. కాలము అనగా యేసయ్య, నేనే ఆదిని అంతమునయ్యున్నానని చెప్పిన వాడు. ఆదికి అంతానికి నడుమ ఉన్నదే కాలము, వారారంభము వారాంతము మధ్యలో కాలం, మాసారంభము మాసాంతం మధ్యలో కాలం, సంవత్సరారంభము సంవత్సరాంతం మధ్యలో కాలం. ఆది అంతము నేనై ఉన్నాను అంటే కాల పురుషుడను నేను అని ఆయన చెప్పుకున్నాడని అర్థం.
ఆది అంతము, మధ్యలో ఉన్నది కాలం. కాలవశము చేత ఎప్పుడైతే మన జీవితంలో మనం గెలవలేని సమస్యలు ఉన్నాయి, దాని వెనక ఒక దుష్టాత్మ ఉన్నాడు, ఒక సాతాను యొక్క అనుచరుడు ఉన్నాడు, పడిపోయిన దేవదూత ఉన్నాడు, ఒక ఫాలెన్ ఏంజల్ ఉన్నాడు అని నీకు అర్థమైందో వాడి మీద యుద్ధం ప్రకటించాలి. అప్పుడు నీకు అదృష్టం కలిసి రావాలి. అదృష్టం కలిసి రావడం అంటే యుద్ధరంగానికి నీతో పాటు యేసయ్య రావడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా సరే నేను చెప్తున్నాను, ఒక అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాం, ఒక ఉద్యోగం పొందాలనుకున్నాం, ఒక అప్పు క్లియర్ చేద్దాం అనుకున్నాం, ఒక ఇల్లు కట్టాలనుకున్నాం, అవ్వట్లేదు కార్యాలు. ఈ కార్యము జరగకుండా అడ్డు నిలిచిన దురాత్మను యేసుక్రీస్తు రక్తపు శక్తి చేత యేసునామంలో నాకు ఇవ్వబడ్డ అధికారముతో బంధించి వేస్తున్నాను అని చూడండి. సమస్యలు ఎలాగా ఎండవేడికి మబ్బులు మనుషు కరిగిపోయినట్టు ఎలా కరిగిపోతాయో చూడండి. వాడిని బంధించుట అనే కార్యం నువ్వు చేసేదాకా ఆ సమస్య ఇంకా రాండాని ఇంకా గట్టిపడుతుందప్ప, విడిపోదు. నాలో ఉన్న ఈ దురాత్మ, నాలో ఉన్నటువంటి ఈ చెడు అలవాటు వెనుక ఉన్నటువంటి దురాత్మను యేసునామంలో బంధిస్తున్నానని వెళ్ళగొట్టేసేయాలి, వెళ్ళగొట్టేసేయాలి. దురాత్మ నీ లోపల ఉండకుండానే నిన్ను బయట నుంచి కంట్రోల్ చేస్తాను. నీ లోపల దయ ఉందనుకోకు, ఉండక్కర్లేదు. విశ్వాసుల్లో దయాలు ఉండవు. ఎందుకంటే దయ్యంలోనే వీళ్ళు ఉంటారు. దురాత్మల కూటమి పెట్టి యేసునామంలో వెళ్ళిపోయి వీళ్ళు కొట్టాల. అంటే యేసునామం అంటే అబద్ధ క్రీస్తునామంలో తమ్మని విశ్వాసం లోపల దయ్యాలు ఉండవు. కానీ దయ్యాలు వాడిని కంట్రోల్ చేస్తాయి. ఎలాగంటే టీవీని రిమోట్ కంట్రోల్తో మనం ఆపరేట్ చేసినట్టు. టీవీని ఇక్కడ కూర్చొని ఆఫ్ చేయవచ్చు, ఛానల్ మార్చొచ్చు, సౌండ్ పెంచవచ్చు, మ్యూట్ ఏమన్నా చేయవచ్చు కదా, దాని పిక్చర్ క్లారిటీ పెంచుకోవచ్చు. దాని బ్లర్ ఉందా సరే పిక్చర్ మంచిగా మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నీ చేసుకోవచ్చు మనం. దాన్ని ముట్టుకోము మనం. టీవీ యొక్క పిక్చర్ని మనం ఆల్టర్ చేసుకోవడానికి, సరిగ్గా కరెక్ట్ చేసుకోవడానికి, సౌండ్ పెంచుకోవడానికి, ఛానళ్ళు మార్చుకోవడానికి, సౌండ్ పెంచుకోవడానికి టీవీ లోపలికి పోయే అవసరం లేదు కదా. దూరం కూర్చొని ముట్టుకొని ముట్టుకోకుండా అన్ని ఆపరేట్ చేస్తున్నాం. అలాగే నిన్ను కూడా వాడు ముందేం చేస్తాడు, వాడి దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంటుంది. నీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీకి వాడు దాన్ని ట్యూన్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత నొక్కుతుంటాడు. కాబట్టి వాడిని కూడా బంధించాలి రిమోట్ కంట్రోల్తో. నా మెదడులోని ఆలోచన తరంగములను ప్రభావితము చేస్తున్న దురాత్మలారా, యేసునామములు మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఇలా చేయడానికి మీకు నా మీద అధికారం లేదు, వెళ్ళిపోండి. మీరు తిరగబడాలి. మీ కొరకు వేరే భక్తుడు ప్రార్థన చేయడం కాదు, మీరే తిరగబడాలి. అలాగే తిరగబడతామండి. అంటే ఎందుకు తిరగబడరు? మీ ఇంట్లోకి వచ్చే దోమలు నిలబడుతున్నారు, ఎలకలు నిలబడుతున్నారు. మీ ఇంట్లోకి వచ్చే ఆ పక్కింటోడు అవతల సందులో ఉన్నాడు వచ్చి మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి పోయి పెట్టుకొని వంట చేసుకుంటాను అనుకోండి, చేసుకొని ఇస్తారా? పోనీలే ఇరుగుపురుగా అన్నాక ఆ మాత్రం సహకారం ఉందా అనుకుంటారు మీరు? ఎవరన్నా మా ఇంట్లో పోయి పెట్టారంటి, వాట్ ఈస్ దిస్ అంటే, ఏం లేదు సార్ ఒక పూట, ఒక పూట రెండు పూటలు ఏంటరా, పిచ్చి పిచ్చుకుందా ఎలా అవుతుంది అంటాం. అను నీ ఇంట్లోకి వాడెవడో వచ్చి పొయ్యి పెట్టుకుంటే వద్దంటావు కదా. అలాగే ఇల్లు నీది, ఇల్లు ఏసయ్యది, వాడు వచ్చేందుకు పొయ్యి పెట్టాలి? ఎందుకు పెట్టినవాళ్ళు నువ్వు? నీ ఇంట్లోకి వచ్చి పొయ్యి పెడుతున్నాడు, నేను చెల్లిపోమ్మన్నాను, వాడు పోడు.
నీ పెత్తనం ఏంట్రా, ఇంటికల్ల వాళ్ళు నన్ను రానిచ్చారు అంటాడు. కనుక క్రైస్తవుల మీద దురాత్మల ప్రభావం పనిచేసినప్పుడు స్వస్థవరముండే స్వస్థపరిచే వరము డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నటువంటి బెనిహిన్ గారు చేసే ప్రార్థన కంటే కూడా మీరు వ్యక్తిగతంగా తిరగబడితేనే కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. బెనిహిన్ గారు లేకపోతే దినకరణ్ గారు లాంటి భక్తులు ఎవరైనా ప్రార్థన చేసి వెళ్ళగొట్టారు అనుకోండి, వారు తాత్కాలికంగా వెళ్ళిపోతారు, రిమోట్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ వస్తాడు వాడు. నీవు వెళ్ళి పొమ్మనేదాకా నీకు శాశ్వత విడుదల దొరకనే దొరకదు. నువ్వు తిరగబడాలి. నువ్వు తిరగబడాలంటే కాలము కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి, ఆది అంతము నేను అన్నవాడు నీతో కలిసి రావాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. బలము గలవారికి యుద్ధములో జయము దొరకదు. సంసోను బలవంతుడే కానీ ఓడిపోయాడు. దావీదు బలవంతుడే, ఎలుగుబంటితో గెలిచాడు, సింహంతో గెలిచాడు, గొలియాతో గెలిచాడు, తనలోని కామము ముందు ఓడిపోయాడు. అసలైన శత్రువు నీ లోపలున్నాయి. ఊళ్ళో వాళ్ళని గెలవచ్చు, నీలో ఉన్న దాన్ని గెలవలేవు. అక్కడ నీకు యేసయ్య కలిసి రావాలి. దేవుని స్తోత్రం కలిగినగాకి. కాబట్టి ఎప్పుడైతే మనం యేసయ్యను కలుపుకొని వెళ్తామో తప్పక మనము ఆవరించిన శత్రువులందరి మీద జయం పొందుతాం, సంపూర్ణ విడుదల కలుగుతుంది. అప్పుడు మనకు సంపూర్ణ సిద్ధి కూడా కలుగుతుంది. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయ. దేవుని పోలిక మనకు కలుగుతుంది, యేసు సారూప్యం మనకు కలుగుతుంది, సంపూర్ణంగా దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతాం. మనం ఎందుకు పుట్టామో మన జన్మకు సార్థకత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ప్రిలారా, మనము పోరాడునది శరీరంతో కాదు. ఇప్పుడు ఇవాళ నీ లైఫ్లో ఉన్న సమస్య ఏదైనా కానీ దాని వెనుకున్న సైతాను మీద నువ్వు కోపం తెచ్చుకు, ఆగ్రహించు, వాడి మిత్రుడు బంధించు. ఈరోజు నీకు డెలివరెన్స్ డే, ఈరోజు నీకు విడుదల దినం. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దిస్ ఈస్ ద డే అండ్ దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ యువర్ టోటల్ డెలివరెన్స్. సంఘముగా మనల్ని వేధిస్తున్న సమస్యలను మనము ఏకమై, మనమందరం ఒక్క పురుషుడైనట్టు, ఒక్క మనిషి అయినట్లు ఏకమై బంధించి వేద్దాం. కుటుంబముగాని ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక సమస్యలు, శారీరక వాంఛలు, అదుపు తప్పిపోవడం, చెడు లక్షణాలు అదుపు తప్పినా, మంచి లక్షణాలు ఉత్తమ లక్షణాలు అదుపు తప్పినా, ఇట్ ఇస్ ఆల్ బై ద డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ థాట్ లైఫ్. మై లార్డ్ గివ్ మీ విక్టరీ. లెట్స్ ఆల్ ప్రే దట్ ప్రేయర్. మై లార్డ్ జీసస్, Come and touch me and strengthen me and make me victorious. Make me victorious. Nannu jayashaliga cheyi, vijayavantanga nadipinchu, vijayapadhamlo nadipinchu. Aneka sthalallo suvartha phalinchakunda addukune demons unnayi, samskaranana addukune satanu shaktulu unnayi. Devuni prajalu ఓఫీర్ సాహిత్యాన్ని చదవకుండా అడ్డుకునే దురాత్మలున్నాయి. ఈ సంస్కరణ ఉద్యమము వ్యాపించకుండా, ఇది దేవుని కార్యమని దేవుని ప్రజలు గ్రహించకుండా అడ్డుకునే దురాత్మలున్నాయి. డీమన్స్ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఓఫీర్ మినిస్ట్రీస్. డీమన్స్ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఓఫీర్ లిటరేచర్. అన్నిటికీ కుదురుబాటు కాలములను రాకుండా అడ్డుకోవాలని దురాత్మలు ప్రయత్నం చేస్తున్నాయి. సంస్కరణ సందేశమును అడ్డగించాలని దురాత్మలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటి యేసునామములు మనం బంధించి వేద్దాం. అంతర్జాతీయముగా మన ఇంగ్లీష్ గ్రంథాలు
అంతర్జాతీయ గుర్తింపు పొందకుండా అడ్డుకునే శక్తులను యేసు నామములో బంధించేద్దాం. హైందవ క్రైస్తవ గ్రంథం హిందీలో తర్జుమా కాకుండా అడ్డుకునే చీకటి శక్తులు యేసు నామములో గద్దించి బంధించేద్దాం. సంఘముగను కుటుంబములను సంస్థగను మనం ఎదుర్కొనే సకల శ్రమస్సులను తీసుకొచ్చే సకల చీకటి శక్తులు బంధించి వద్దాం. మనము వెళ్ళిపోమంటే అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవాల్సింది వాడి గచ్చంతం లేదు. సంస్థగా ఏర్పడిన అప్పు వెనుక ఒక దురాత్మ ఉన్నది. దాని స్వరాలు బంధించండి. అప్పు తీరకుండా అడ్డుకుంటున్న చీకటి శక్తులారా మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు అనంత శక్తి నామములు గద్దిస్తూ బంధిస్తూ దైవ సేవకులకు వారికి వారి భార్యలకు మధ్యలో అగాధాలు సృష్టించడానికి చేస్తున్న చీకటి శక్తులన్నీ నిశ్చునాములలో మనం బంధించాలి. మన యవనస్తులకు వివాహాలు జరగకుండా అడ్డుకుంటున్న చీకటి శక్తులను నిశ్చునాములు బంధించాలి. యేసునికి వందనాలు, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు. జయము కొరకు నీ స్తోత్రం, విడుదల కొరకు నీ స్తోత్రం, స్వస్థత కొరకు నీకు వందనాలు, ఆర్థిక అభివృద్ధి కొరకు నీకు వందనాలు, మందిర నిర్మాణము కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా. అంతర్జాతీయంగా మా సాహిత్యం అంతర్జాతీయ క్రైస్తవ సమాజంలో వెళ్ళిపోతుంది కనుక నీకు వందనాలు. ప్రతి ఒక్కరి చేతిలో ఓఫీల్ సాహిత్యం ఉండబోతుంది కనుక నీకు వందనాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మానవ మాత్రం అజ్ఞానం, మా జ్ఞానం పరిపూర్ణమైంది కాదు నాయన. బ్రతికే పోరాటంలో గడిచిపోయింది, సమస్యలతో పోరాడుతున్నాము. అదేమో తీరడం లేదు, నానాటికి ఇంకా జటిలమైపోతున్నాయి. దీనికి కారణం ఏమిటో మీరు బయలుపరిచినందుకు ఈనాడు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ సమస్య కూడా అది యాదృచ్ఛికంగా వచ్చినది కాదు. యాదృచ్ఛికంగా వచ్చినవి ఏనాడు వెళ్ళిపోయినాయి. నానాటికి ఇంకా కఠినంగా జటిలంగా మారిపోతున్నటువంటి ఈ సమస్యల వెనుక పాతాళలోకపు శక్తులు ఉన్నవి అని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రములు. అయితే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరము అని చెప్పిన మాటను ఇప్పుడు మేమందరం సంఘముగా, సంస్థగా, వ్యక్తిగతంగా, కుటుంబములుగా మేము స్వాతంత్రించుకుంటున్నాం. ఏసయ్యా, మేము స్వాతంత్రించుకుంటున్నాం, మేము స్వంతదిగా చేసుకుంటాం. దట్ ప్రామిస్ బిలాంగ్ టు అస్ right now. From this moment onwards, that promise belongs to us, each one of us, O Lord. మా ముందుగా పాతాళలోకి శక్తి నిలబడడానికి వీలు లేదు. యేసు నీకు వందనాలు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడగా చూచి తినేన్నో ఏది మీకంత మాత్రం హాని చేయదన్నా. హల్లెలూయా. మీ పేరు జీవ గ్రంథమందు లిఖించబడి ఉన్నామని సంతోషించుడన్నా. మీ స్తోత్రము యేసయ్యా, నీకు వందనాలు. ఈ వాక్యం అగ్ని వల్ల మా ఎముకల్లో గుండెలు మండుచుండగా మమ్మను మండుచున్న దివిటలుగా మళ్ళీ లోకంలోకి తీసుకువెళ్ళి నక్షత్రములుగా జ్ఞానులను ఎరుషలేముకు తెచ్చే నక్షత్రాలుగా మమ్మను
ఉన్న వారమంతా జీవింపచేయమని మళ్ళీ వచ్చేవారం తిరిగి సంతోష సమాధానాలతో సిగ్గుపడనక్కర్లేని బిడ్డలుగా అంతరంగములో ఆత్మీయ జీవితంలో అంతరంగ పురుషుని యందు తెల్లని వస్త్రాలు మచ్చలేని మడకలేని డాగులేని అంగీలు ధరించిన వారుగా మళ్ళీ మేము నీవు ఎక్కడ సిద్ధపరుస్తావు అక్కడ సమకూరుటకు సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డకు నువ్వు దేహ స్వస్థత అనుగ్రహించమని మానసిక ఉల్లాసము పరిపూర్ణ శాంతి సమాధానం అనుగ్రహించమని అందరికీ సత్య ప్రత్యక్షం అనుగ్రహించమని చిత్తబడ్డ వాక్యం అందరి హృదయాల్లో బాగుగా నురంతలుగా ఫలింప చేయమని యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని ధ్యానించి ఫలించే ధన్యజీవుల గుంపులో మంచి నేల గుంపులో మమ్మలందరినీ ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని ప్రేమ యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి సంపూర్ణ విజయోత్సవముతో ఊరేగించును గాక. ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫెర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3rd phase, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం@ofirministries.org.